हाय एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल रिशीज थिंग्स। सो चाला रोजुलैंदी कदा वीडियो अपलोड चेसि एडिटिंग चेयाल्सिन वीडियोस चाला उन्नाय कानी असल टाइम लेदु। एंदुकंटे संक्रांति अंटे गोदावरी, गोदावरी अंटे संक्रांति कदा। अंदुलोनू भीमवरम अंटे इंका चाला चाला बागा जरुपुकुंटारु फेस्टिवल। ओकटी रेंडु कादु चाला चाला कैट्स एगरेटम, कोडि पंदालु, भोगि पल्लु, गोब्बिल्लु फंक्षन्स, इला గుళ్ళు తిరగడం, చాలా 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 ఏంటి పిండి వంటలు, అందరు బయట కొనుక్కుంటారు, అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు బయట కొనుక్కుంటారు. నేను అంతే హైదరాబాద్లో చదివేటప్పుడు ఏ స్వీట్ కావాలన్నా బయటికి వెళ్ళేదాన్ని. మా ఇక్కడ ఏంటంటే అన్నీ బై హ్యాండ్స్ చేస్తామన్నమాట. సో ముందు 10 డేస్ నుంచి ఫుల్ బిజీగా ఉంటాం షాపింగ్ అది ఇది అని. ఇంకా మా ఊర్లో అయితే మావులమ్మ జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్ళడం ఇలా సరిపోతుంది మొత్తం. సో అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. కాకపోతే ప్రతిదీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం బిట్స్ తీసాను అన్నమాట. ఆ బిట్స్ అన్నీ నాకు మీతో షేర్ చేసుకుందాము. అంటే మా ఊర్లో మేము సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం, ప్రతి ఆస్పెక్ట్ కవర్ చేద్దాం అనుకున్నాను. కోడి పందాలకైతే మేము వెళ్ళాం, అంటే గర్ల్స్ వెళ్ళరు అన్నమాట, కొంతమంది వెళ్తారు, ఎక్కువ గర్ల్స్ ఉండరు అక్కడ. నేనైతే వెళ్ళాను అందుకని చెప్పి మా బ్రదర్ని, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కోడి పందాలకు వెళ్ళేవాడిని కొంచెం వీడియో బిట్ తీయమని చెప్పాను మీకోసమని. అంటే ఇప్పుడు మనం వెళ్ళినా వెనక నుంచి ఉంటాం, వీడియో బిట్ తీయడం చాలా కష్టం. సో అమ్మాయిలు తోసుకొని ముందుకు వెళ్ళలేరు కాబట్టి మా బ్రదర్ని ఇంకా కొంతమందిని నేను వీడియో తీయమని అడిగాను. సో వాళ్ళు తీశారు ఆ బిట్స్, భోగి పళ్ళు పోయడం ఏంటి, గొబ్బిళ్ళు పేరంటాం, అన్నీ 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 కవర్ చేశాను నేను మీకోసం. అంటే ఒక పల్లెటూరులో సంక్రాంతిని బాగా జరుపుకునే ఒక ప్లేస్లో ఎలా ఉంటుంది ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 డేస్ ఎలా జరుపుకుంటాము, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసి మీకు వీడియో చేద్దామని చెప్పి నేను వీడియో ఎంత లేట్ చేశాను. అండ్ బై ద వే హ్యాపీ పొంగల్. ఈ వీడియో రిలీజ్ చేసేదానికి పొంగల్ అయిపోతుంది నాకు తెలిసి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నేనైతే కొన్ని కొన్ని బిట్స్ పెడతాను. అంటే మేము టెంపుల్కి వెళ్ళింది, ఇంకా కైట్స్ ఎగరేయటం, భోగి పళ్ళు, డెకరేషన్స్. నేను భోగి పళ్ళుకి ఒక డెకరేషన్ చేశాను అండ్ సంక్రాంతికి ఒక డెకరేషన్ చేశాము. ఆ 2 డెకరేషన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సంక్రాంతి డెకోర్ అయితే వీడియో తీశాను, సో అది సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. బట్ భోగి పళ్ళు డెకరేషన్కి మాత్రం వీడియో తీసే అంటే అంత టైం లేదనమాట. ఓన్లీ 1 డేలోనే మొత్తం చేయడం వల్ల అంత టైం లేదు. సో భోగి పళ్ళుది ఇప్పుడు నేను సో భోగి పళ్ళు డెకరేషన్వి పిక్స్ కొని పేస్ట్ చేస్తాను, చూడండి. ఏం చేసామంటే అరిటాకులు ఫస్ట్ ధర్మకోల్ పెట్టేశాము వెనక. ధర్మకోల్ మొత్తం 6 ధర్మకోల్స్ పట్టాయి. ధర్మకోల్ ఏంటంటే వెర్టికల్గా పెట్టామన్నమాట. ఇలా ఒకటి 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 6 ధర్మకోల్స్ పెట్టేసి అన్ని 3 ధర్మకోల్స్ ఒక లైన్లో, ఆ పైన ఇంకొక 3 ధర్మకోల్స్ పెట్టేసి ప్లాస్టర్స్, గుండు సూదులు, టూత్ పిక్స్ అన్నీ దాన్ని స్టిక్ చేసేసి అరిటిపళ్ళు అరిటాకులు ఉంటాయి కదా, అన్నీ స్టిక్ చేసేసి అరిటాకులు ఉంటాయి కదా, అరిటాకులు మొత్తం పేస్ట్ చేసుకొచ్చేసాము. గుండు సూదులతో పేస్ట్ చేసుకున్నాం. అరిటాకులు ఏంటంటే మిడిల్లోకి కట్ చేసి ఇలా ఇలా హారిజోంటల్గా అన్నీ పెట్టుకొచ్చాము. ఆ తర్వాత బంతి పువ్వులు, ఇంకా రిమైనింగ్ కొన్ని కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. ఈ డెకరేషన్ వచ్చేసి ఒక 700 to 800లో అయిపోయింది. అరిటాకులు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే తక్కువకి అయిపోతుంది, అదే మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా కష్టమవుతుంది. అది కూడా పండగ టైంలో కదా ఎక్కువ రేట్స్ ఉంటాయి. సో తెలిసిన వాళ్ళ దగ్గర అరిటాకులు తీసుకుంటే, ఇదేంటంటే అరిటాకులు మనకి అరిటాకులు కనుక ఫ్రీగా వస్తే 500లో డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ లుక్ ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ భోగి పళ్ళు డెకరేషన్. అండ్ భోగి పళ్ళు డెకరేషన్కి ముందు జరిగిన సీన్ ఒకటి మిస్ చేశాను నేను, ఏంటంటే భోగి మంటలు. మార్నింగ్ 5 కల్లా లేపేసి భోగి మంటలు వేశారనమాట. అపార్ట్మెంట్ కదా, చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఎక్కువ మంది ఉండే కొద్దీ సెలబ్రేషన్ చాలా బాగుంటుంది. భోగి మంటలు మార్నింగ్ 5:36 ఆ టైంకి వేసాం. ఇంకా తర్వాత అంతా భోగికి ఆ డెకరేషన్ మీదే ఉన్నాము. మా సిస్టర్ వాళ్ళ పాపకి భోగి పళ్ళు పోస్తున్నారనమాట, సో అక్కడ డెకరేషన్ చేస్తూ అలా ఉండిపోయాము. ఇది భోగి రోజు స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సంక్రాంతి మార్నింగ్ వచ్చేసి మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్స్, మా డాడీ అయితే ఒక 3 టెంపుల్స్కి తీసుకువెళ్ళారు, అక్కడే హాఫ్ టైం అంతా అయిపోయింది. అండ్ మేము డెకోర్ చేసాం కదా సంక్రాంతి డెకోర్, ఇప్పుడు మీకు చూపిస్తాను. బట్ ఈ డెకోర్ ఎలా చేసాం అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
అండ్ కనుమ రోజు కైట్స్ అన్నమాట, కైట్స్ ఎగరేసుకొని అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్. కోడి పందాలకి అంటే దూరం నుంచి చూసి వచ్చేసాము, వీడియో తీ మాత్రం పక్కన వాళ్ళ చేత తీపించాను. సో వీడియో క్రెడిట్ మాత్రం వాళ్ళకే ఇస్తాను. మేమైతే ఏంటంటే జస్ట్ దూరం నుంచి చూసి కొంచెం అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట, అది కూడా ఒక భాగం. అండ్ సంక్రాంతి రోజు ఈవినింగ్ వచ్చేసి గొబ్బిళ్ళు ఫంక్షన్ చేసాము, అంటే అపార్ట్మెంట్లోనే చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి ఫంక్షన్ చేసి ఆ తర్వాత కాసేపు డాండియా ఆడాము. డాండియా ఆడి డ్యాన్సులు వేసి ఇంకా మా ఎంటర్టైన్మెంట్ మాదే అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ థింగ్, అందరూ నన్ను నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పోస్ట్ చేస్తే అక్క ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నావు, ఏంటి నా ఫ్రెండ్స్తో ఫొటోస్ పోస్ట్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారంట నా ఇయర్ రింగ్స్ గురించి. సో ఇవాళ ఎలాగో పెట్టుకునేటప్పుడు అనిపించింది అనమాట ఇయర్ రింగ్స్ గురించి మీకు చెప్దాము అని చెప్పేసి. ఇవి వచ్చేసి నేను నైకాలో తీసుకున్నాను ఇయర్ రింగ్స్, చాలా 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 బాగా వచ్చాయి. అంటే ఏంటంటే మనం కొన్ని కొన్ని చోట్ల ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఆ మెటల్కి స్క్రాచ్ ఉండడం కానీ క్వాలిటీ లెస్ కానీ అలా ఉంటుంది కదా, అస్సలు క్వాలిటీ అయితే సూపర్. నేను వచ్చేసి జవేరీ పర్ల్స్ అన్న అదే ఏంటి జవేరీ పర్ల్స్ అన్న బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది వచ్చేసి కాంబో అనమాట, నేను 2 pairs ఆఫ్ కాంబో తీసుకున్నా. ఈ దీనికి పేర్ వచ్చేసి ఇది సేమ్, ఇది సేమ్ కాకపోతే ఇది వచ్చేసి వైట్ వచ్చాయి, ఇవి వచ్చేసి పింక్ వచ్చాయి అన్నమాట. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్ నాకైతే అసలు అబ్బాబాబాబా ఎంత బాగా నచ్చాయి. అంటే ఏంటంటే ఈ షేప్ బాగా అంటే చబ్బీగా ఉన్న వాళ్ళకి అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఇద్దరికీ సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ షేప్ ఉంది చూసారా, ఈ చాందబల్లి టైప్ ఆఫ్ షేప్ అందరికీ సెట్ అయిపోతుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. ఇంకొక పేరు ఉంది, ఈ పేరు అసలు నేను ఓపెన్ కూడా చేయలేదు, రీసెంట్గానే తీసుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి నెక్స్ట్ పేరు, గ్రీన్ ఎనామిల్ వచ్చి ఈ పర్ల్స్ ఉన్నాయి చూసారా, చాలా క్వాలిటీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇదే ఇంకొకటి ఉన్నాయి ఎల్లో కలర్వి, అవి ఎక్కడో మిస్ చేశాను, దొరికితే ఫోటో పక్కన పేస్ట్ చేస్తాను. ఈ ఫొటోస్ కూడా పక్కన నేను పేస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై సంక్రాంతి, అంటే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను సంక్రాంతి అనేసి. చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ సంక్రాంతి, అంటే మొత్తం హ్యాండ్మేడ్ ప్రతి చోట అన్నీ మేం చేసుకుని మేం సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు మాకు కోలటం కూడా రాదు, అంటే దాండి ఆడటం కూడా రాదు. అక్కడికక్కడే ఒక 4 steps తెచ్చుకుని ఆ కృష్ణుడి చుట్టూ దాండి ఆడేసామన్నమాట. కమింగ్ టు ద అవుట్ఫిట్ ఐఎమ్ వేరింగ్, ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, ఒకవేళ కావాలంటే వెళ్ళి చూసేయండి. అండ్ సో దట్స్ ఇట్. ఈ వీడియో చేయడానికి కూడా నాకు కొంచెం టైం దొరికింది. ఎడిటింగ్ చేసి వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకైతే తెలీదు, బట్ దిస్